అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ వచ్చి నేను కెన్యా నైరోబీలో ఉన్నానండి. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్ని మీకు పరిచయం చేస్తున్నాను. అన్నయ్య, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. అన్నయ్య, మీ పేరు? నా పేరు గురు. గురు, మీరు వచ్చి ప్రాపర్ ఎక్కడ అన్నయ్య? నేను ప్రాపర్ బెంగళూరు, హైదరాబాద్ అండి. హైదరాబాద్, బెంగళూరు అండ్ హైదరాబాద్. కానీ నేను బయట ఉంటున్నాను. మామూలుగా యాక్చువల్లీ మీరు తమిళ్ కూడా మాట్లాడతారు? తమిళ తిరుపూర్. కానీ తర్వాత ఎప్పుడో వచ్చేసి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు, అంతేనా? బెంగళూరులో పుట్టి హైదరాబాద్లో సెటిల్. ఓకే. ఇప్పుడు అమ్మా నాన్నగారు ఎక్కడున్నారు? ఇప్పుడు వాళ్ళందరూ బెంగళూరా? ఓకే, నైస్, సూపర్ అన్న, సూపర్. చాలా చాలా సంతోషంగా ఉంది నాకు మీరు నన్ను సపోర్ట్ చేయడం. ఎప్పుడు ఇంకేంటా? వెల్కమ్ టు నైరోబీ. రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ. ఇప్పుడు అన్నయ్య నేను కలిసి, అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాం మన ఇద్దరు? ఇప్పుడు మొత్తం అందరూ ఫ్యామిలీ కలిసి మసాయి మారా. అందరూ గొడవ చేస్తున్నారు కదా, అన్నయ్య దయ వల్ల నాకు ఇప్పుడు మసాయి మారా నేషనల్ పార్క్ వెళ్తున్నాను. సెరెంగేటి క్యాన్సిల్ చేశాను కదా. అన్నయ్య, ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంటుంది, మీరు వచ్చి చూడండి. తప్పకుండా, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా అంతా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపిద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ అన్నయ్య. వెల్కమ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. వెహికల్ కూడా వచ్చేసిందండి. అలాగే వదిన గారిని, బాపని మీకు తర్వాత పరిచయం చేస్తాను. ఇప్పుడు వెళ్ళే హడావుడిలో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఈ క్యాంప్ వచ్చి మన ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఇది చూశారు కదా, మారా సిలిగి క్యాంప్ అండి. ఇది వచ్చి మన మసాయి మారా నేషనల్ పార్క్లో ఉంది. మొత్తం మన ఇండియన్స్దే. ఇది వాళ్ళే మొత్తం టేక్ కేర్ చూసుకుంటారు. మీకు ఎట్లాంటి ఇప్పుడు మీరు చేయాలనుకుంటే లోపలికి వెళ్ళి నేషనల్ పార్క్లో ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే యానిమల్స్ చాలా బాగా క్లియర్గా చూపిస్తారండి. అట్లాగే మీకు వారిని కూడా పరిచయం చేస్తాను. ఇప్పుడు వదిన గారు లోపలికి వచ్చినారు, కుమార్ అన్నయ్య వాళ్ళ వైఫ్ గారు, పాపం తర్వాత పరిచయం చేస్తాను. ఫస్ట్ ఇంకొక ఫ్యామిలీ ఉన్నారండి ఇక్కడ, వారిని పరిచయం చేస్తాను మీకు ముందు. వారిది యాక్చువల్లీ ఇది మారా సిలిగి క్యాంప్. ఆ మ్యామ్ని మీకు పరిచయం చేస్తాను. మ్యామ్ వారి పేరు ఉషా గారు. మీకు యాక్చువల్లీ నేను ఉషా గారిని పరిచయం చేస్తానండి. వారండి వీరు ఇక్కడ 13 సంవత్సరాల నుండి ఉన్నారు. వారి గురించి క్లియర్గా వారే చెప్తారు. వారి ద్వారా మనం తెలుసుకుందాం. మ్యామ్ ప్లీజ్. హాయ్ ఉమా. Yes ma'am, hi. My name is Usha. Yes. And we are going to Mara Siligi camp. It's a new camp, small, rustic, eco-friendly, and Uma is going to travel with us. ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి. అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా లోపలికి కూర్చున్నారు. మేము ఇక వెళ్తున్నాం మారా సిలిగి క్యాంప్, మసాయి మారా నేషనల్ పార్క్ అండి, కెన్యా. గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా. లెట్స్ గో సిలిగి. మసాయి మారా. yes. మేము ఇప్పుడు వెళ్ళే దారిలో ఆగామండి. ఇక్కడ ద గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అని రాసి ఉంది. ఫ్రమ్ మొజాంబిక్ టు ద రెడ్ సీ 9600 కిలోమీటర్స్ అని. దాని గురించి ఏంటో నాకు ఎక్స్ప్లెనేషన్ అన్నయ్య ఇస్తారు. కుమార్ అన్నయ్య అడుగుదాం. అన్న, ఏంటన్నయ్య దాని గురించి? ఇది రిఫ్ట్ వ్యాలీ అని. ఇది ఆఫ్రికా కాంటినెంట్ ఉంది. ఓకే. ఇక్కడ రెడ్ సీ ఉంది. రెడ్ సీ. ఇక్కడ ఈజిప్ట్, సూడాన్, ఓకే, సోమాలియా, ఇథియోపియా, సోమాలియా. ఓకే. ఇక్కడ నుంచి ఒక క్రాక్ ఉంది. క్రాక్ ఉంది. ఓకే. అది ఫుల్ ఇక్కడ చాలా కంట్రీస్. ఇది ఇథియోపియా, కెన్యా, అవును, టాంజానియా, అవును, మొజాంబిక్, అవును. ఇలా క్రాక్ వచ్చి, ఓకే, ఆఫ్టర్ మెనీ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇది ఒక సెపరేట్ కాంటినెంట్ అయిపోతుంది. తప్పకుండా సెపరేట్ కాంటినెంట్. ఓకే, నైస్ అన్న, థాంక్యూ. అందుకే రిఫ్ట్ వ్యాలీ పిలుస్తారు. ఓకే అండి. ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ మీకు చూపిద్దామని చెప్పి ఇది కొంచెం చూస్తున్నారు కదా. ట్రాఫిక్ అంతా వస్తుంది మొత్తం. వీళ్ళందరూ మసాయి మారా వెళ్తున్నారండి నేషనల్ పార్క్. ఇదండి వ్యూ చూస్తున్నారు కదా. వ్యూ అద్భుతంగా ఉంది. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ నుంచి మౌంట్ లోగనాట్ ఉందండి. అది ఒక వాల్కెనో మౌంటైన్. బిఫోర్ అది ఒక 7 కిలోమీటర్స్ రింగ్ వాక్ చేయాలి వాల్కెనోలో. అది ఎక్కాలంటే మేబీ 4 అవర్స్ 5 అవర్స్ పడుతుంది పైకి ఎక్కడానికి. అది ఒకటి ఎక్కాలని ఉంది నా ప్లాన్లో. చూడాలి అక్కడికి వెళ్ళటానికి. తర్వాత మేము ఇటు ట్రావెల్ చేస్తాం మసాయి మారా వెళ్ళటానికి. ఇప్పుడే ఒక వ్యూ పాయింట్ చూపించాను అండి. ఆ వ్యూ పాయింట్ నుండి మళ్ళీ కిందకి వెళ్ళాలంటే, ఇప్పుడే మన కుమార్ అనే చెప్పారు, అదిగోండి అక్కడ రోడ్డు కనబడుతుంది చూసారు కదా, ఆ రోడ్లోనే వెళ్ళాలంట మనం మసాయి మారా నేషనల్ పార్క్ వెళ్ళటానికి. నేను అలా ఎక్స్పెక్ట్ చేయలేదండి. మసాయి మారా వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ అయింది. మరి ఏమైందో, ముందు ప్రాబ్లం ఏంటనేది తెలియదు. ఇంత మట్టికి మేబీ ఒక ½ అవర్ నుండి ఇక్కడే వెయిట్ చేస్తాం. అలాగే అక్కడ బస్ కూడా ఇరుక్కుపోయింది. బబూన్స్ అండి, బబూన్స్ చూస్తున్నారు కదా. చూస్తున్నారు కండి, సెకండ్ గేట్ వచ్చేసామండి. ఇప్పుడు మన నైరోబీ నుండి 220 కిలోమీటర్స్ ఇక్కడికి రావడానికి. అట్లాగే ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ మనం టికెట్ తీసుకోవాలండి. నాన్ రెసిడెంట్స్కి వచ్చి $80 ఛార్జ్ చేస్తున్నారు. అది ఓన్లీ 24 అవర్స్ వ్యాలిడిటీ. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ లోకల్స్ వచ్చి అట్లాగే మన ఇండియన్స్ ఇక్కడ ఉంటారు కదా పర్మిట్ మీద వచ్చి, వాళ్ళందరికీ వచ్చి 1500 షిల్లింగ్స్ ఏనండి ఛార్జింగ్ వచ్చి. ओन कार उंटे रावच्चु बट लैंड क्रूजर ओकटे अलो चेस्तारु लोपलिकी इंको विषयम मन सफारी वाटिलो कूडा रावच्चु अदि कूडा मीकु क्लियर गा इन्फर्मेशन इस्तानु एंदुकंटे मन उषा गारु उन्नारु कदा मीकु मोत्तं चेप्तानु उषा गारि चाला पेद्द स्टोरी उंदी चाला హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఉషా గారి గురించి మొత్తం మాసాయి మారా వచ్చండి మాక్సిమం 3 డేస్ ట్రిప్ వస్తారండి మీకు ఉండాలంటే 5 డేస్ కూడా ఉండొచ్చు బట్ ఎవ్రీ డే $80 పే చేయాలండి పర్ డే కి ఇంకొక విషయం జర్నీ వచ్చి ఓన్లీ 4 అవర్స్ జర్నీ అండి మన సిటీ నుండి ఇక్కడ రావడానికి 3 డేస్ అయితే సరిపోతది ఒకవేళ మీకు ఉండాలంటే కూడా ఉండొచ్చు ఇప్పుడే టికెట్స్ వచ్చేసాయండి ఇలా ఉన్నాయి టికెట్స్ ఇప్పుడు వారు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళకి ఆ తర్వాత మాకు లోపలికి ఎంట్రీ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఎంట్రీ అవుతుందో చూడొచ్చు సావే అసంది సానవ ఇప్పుడే స్టార్ట్ చేశామండి ఇప్పుడే ఫస్ట్ క్యాంప్ కి వెళ్తున్నాం క్యాంప్ కి వెళ్ళి అక్కడ భోజనం చేసి ఆ తర్వాత మళ్ళీ నేషనల్ పార్క్ లోకి ఎంట్రీ అవుతాం ఇప్పుడు ప్రెజెంట్ నేషనల్ పార్క్ లోపలే ఉన్నాం మీకు వ్యూ ఒకసారి చూపిస్తాను ఎంత బాగుందో చాలా ఎక్సైటెడ్ గా ఉంది అసలు అదిగోండి వ్యూ చూస్తున్నారు కదా చాలా ప్రొఫెషనల్ కెమెరాస్ ఉండాలి తప్పకుండా ఇక్కడ షూట్ చేయడానికి ఆల్రెడీ మనకి ఇక్కడ ఉషా గారు ఉన్నారు మీకు పరిచయం చేస్తా అని చెప్పాక వారి దగ్గర మంచి కెమెరాస్ ఉన్నాయి వారు షూట్ చేస్తారు అవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటా ఆ వీడియోస్ అన్ని చూడండి ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు హాయ్ గుడ్ yes very good what you saw just now we just saw an elephant and mother and baby yes far away yes very interesting creature yes and we are in Masai Mara yeah nice thank you you're welcome పార్క్లో ఎంట్రీ అవగానే మొట్టమొదట మాకు వార్థాగ్ కనబడిందండి లైన్ కింగ్లో పొంబా అని పిలుస్తారు కదా ఆ యానిమల్ జాకల్ చూసారా మాకు ఎదురుగా నుంచుంది పరిగెత్తుంది ఇప్పుడు జాకల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యానిమల్ పేరండి టోపీ అండి TOPI Topi antelope. Topi antelope. Which is close to Talik. Is it dangerous animal? No, not dangerous. Shy the way. Shy, huh? Very nice. I'll show Eric uncle. I know. What is the bird name? Cory bustard. Cory bustard. Heaviest flying bird. Heaviest flying bird. Okay. It already comes. Opens its. From Talik. Hey, no. It's hot. స్కై మొత్తం ఉరుముతుందండి బాగా వర్షం పడేటట్టుంది ఇంకా పార్క్లోకి వెళ్ళలేదు లంచ్ చేసి పార్క్లోకి వెళ్దాం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేషనల్ పార్క్ వచ్చేసామండి నేషనల్ పార్క్ లోపల ఉన్నాం ఇట్లా లోపలికి వచ్చాము ఇప్పుడు ఇదిగోండప్పుడే మొత్తం అన్లోడ్ చేస్తున్నారు ఉన్న మొత్తం బ్యాగ్స్ అవన్నీ వాళ్ళ టీంతో మాట్లాడుతున్నారు మ్యామ్ ఉషా మ్యామ్ వారు కూడా మంచి ఫ్రెండ్ వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను ముందు ఇదిగోండి ఇప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళాలి ఫస్ట్ అక్కడ మేము హ్యాండ్ వాష్ చేసుకున్నాము అట్లాగే అదిగోండి లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ క్యాంప్లోకి వెళ్తాం మారా సిలిగి క్యాంప్ క్యాంప్లోకి వెళ్ళినాక ఫస్ట్ ఇప్పుడు మేము భోజనం చేస్తాం భోజనం చేసిన తర్వాత ఇప్పుడు మేము యానిమల్స్ చూడటానికి లోపలికి వెళ్తామండి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మారా సిలిగి క్యాంప్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు నేషనల్ పార్క్ లోపల ఇక్కడ కూడా చాలా చీటాస్ హైనాస్ లైన్స్ అన్నీ వస్తాయి ఏంటండి స్కై మొత్తం ఉరుముతుందండి బాగా వర్షం పడేటట్టుంది ఇంకా పార్క్లోకి వెళ్ళలేదు లంచ్ చేసి పార్క్లోకి వెళ్దాం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మొదట తినడానికి వచ్చామని చెప్పాం కానీ మొత్తం వచ్చి మన ఇండియన్ ఫుడ్ అండి కంప్లీట్లీ మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఆల్రెడీ చూడొచ్చు పప్పు చేశారు బెండకాయ కూర రైస్ చపాతీ సలాడ్ చాలా చాలా సంతోషంగా ఉందండి నాకైతే మా అమ్మగారి చేతి వంట తిన్నట్టుంది అసలు చాలా పరాయి దేశంలో మన భోజనం దొరకటమే అదృష్టం మాటల్లో చెప్పలేను అసలు ఎంతో రుచికరంగా ఉంది మా అమ్మగారు అయితే గుర్తొచ్చారు అంత బాగా చేశారు ఇక్కడ వాళ్ళు థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళందరికీ curd rice? Very nice. You like curd rice? Yes, curd rice and dal. And chana. Me too. Yes. Bendi, dal. Okay. Bendi is my favorite food. Okay. And I was thinking it's gonna be long, but I like chip chopped better. Okay, nice. అక్కడ వెహికల్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా, అట్లా లోపలికి వచ్చామండి. ఇట్లా లోపలికి వచ్చిన అక్కడ లాంజ్ ఉంది కదా, లాంజ్లో ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత అండి వారు వచ్చేవారు. ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చి డూమాలో ఉంటున్నానండి, లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. అక్కడ ఇంకోటి చూస్తున్నారు కిఫారో టెంట్ అటువైపు ఉంది, అది అక్కడ నేను ఉంటున్నాను. స్పెక్టాక్యులర్గా ఉంది సరే. ఇప్పుడు మాసాయి మారా నేషనల్ పార్క్లో సెంటర్లో ఉన్నాను, అడవిలో. ఇక్కడ మొత్తం హైనాస్ వస్తాయంట, లైన్స్ కూడా వస్తాయంట ఇక్కడికి. ఇక్కడికి శుద్ధమైన మన టెంట్ ముందుకి చిరుతపుల్లు వస్తాయి. ఇదిగోండి స్కై చూసారు, అద్భుతంగా ఉంది, వాన పడేటట్టు ఉంది. ఆల్రెడీ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి నా మీద. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ పరిచయం చేస్తాను, అలాగే ఇందాక మీకు ఉషాగారి గురించి చెప్తాను, అలాగే ఉషాగారు ఇంకా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వీరిని కూడా పరిచయం చేస్తాను మీకు. ఉషాగారు పార్ట్నర్ అండి వీరు. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? Yes, nice meeting you. Really, my name is Jacob. Jacob, nice. చూడండి నైట్ మొత్తం సోలార్ కూడా ఉంటుందండి చాలా. ఇదిగోండి ఎలక్ట్రిసిటీ ఎప్పుడు ఆల్వేస్ మీకు కావాలంటే ఇదిగోండి పవర్ కూడా ఆన్లో ఉంది. ఇక్కడ బెడ్స్ ఉన్నాయి, 2 బెడ్స్. ఇవాళ నేను ఒక్కడనే ఉన్నాను కదా, ఇక్కడ నేను ఒక్కడనే పడుకుంటున్నాను. అలాగే లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. చాలా చాలా బాగా చేశారండి. ఇదిగోండి హాట్ షవర్ ఎప్పుడు వస్తుందంట, అలాగే టాయిలెట్ ఇక్కడ చాలా నీట్గా ఉంచారండి, పర్ఫెక్ట్గా ఉంది. 5 స్టార్ హోటల్ కూడా ఎందుకు పనికిరాదు. చాలా హెవీగా రెయిన్ పడుతుందండి. ఇప్పుడు మాసాయి మారా నేషనల్ పార్క్లో ఉన్నాం, క్యాంప్ సైట్లో. వ్యూ చాలా బాగుంది. హాయ్, హౌ ఆర్ యూ? యువర్ నేమ్? నైస్ మీటింగ్ యూ. డెనిస్. యా, thank you, thanks a lot. It's a nice place. Yeah, do you like it? But the normal thing is that the rain normally comes a lot, huh? Okay. Yeah, because even in our place it's not raining. ఇప్పుడే భోజనం చేసుకున్నామని చూసారు కదా, ఇప్పుడే క్యాంప్ సైట్ నుండి బయలుదేరుతున్నాము. ఇక క్యాంప్ సైట్లో ఈవినింగ్ 4:30 అట్లా అయింది. కాసేపు ఒక 2 అవర్స్ నేషనల్ పార్క్లో తిరిగి మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ తిరుగుతామండి. సఫారీకి వెళ్తున్నాం. బాగా చలిగా ఉంది, వాన పడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి, లోపలికి వెళ్తున్నాం క్యాంప్ నుండి ఫారెస్ట్లోకి. ఇప్పుడు దాకా వాన బాగా పడింది. వ్యూ చూడొచ్చు. మొదటి రోజు సఫారీకి వెళ్ళినప్పుడు అండి ఫస్ట్ మాకు లైన్స్ కనపడ్డాయి. ఒక మేల్ లైన్, 4 ఫిమేల్ లైన్స్. ఒక బెస్ట్ షాట్ కోసం ఇక్కడ ఒక 2 అవర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం. అది నెక్స్ట్ వస్తుంది చూడండి, మీకు అర్థం అవుద్ది. Finally, we got it. Huh? Finally, extraordinary. Finally, we got it. Hooray! My God. I get you yawning. Simba. ఇప్పుడే వాన తగ్గిందండి. మేల్ అండ్ ఫిమేల్ లైన్స్ లెగిసినవి చూద్దాం, వేటాడుతున్నాయి అని చెప్పి ఎదురు చూస్తున్నాం మేము ఇప్పుడు. Awesome. Beautiful. Extraordinary. Wonderful. This is absolutely wonderful. I can't stop thinking of it. Is this amazing, Uncle? Yes. I liked it too. Especially up here, it's getting more realistic. This is right in front of us. Beautiful. ఇప్పుడే లైన్స్ చూసుకునండి, రిటర్న్లో వస్తున్నాం కదా ఇంటికి, ఇది క్యాంప్కి వస్తున్నాం కదా మన మారా సిలిగి క్యాంప్. అక్కడ దారిలో వచ్చేటప్పుడు బండి వెనక టైర్ వచ్చి ఇరుక్కుపోయిందండి బాగా గట్టిగా. మా మొత్తం 2 కార్లు కదా, ఆ 2 కార్లలో ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ పార్క్లో మనకి బండి నుండి కిందకి దిగడానికి ఎలో లేదండి, ఓన్లీ గైడ్స్ ఒక్కళ్ళకే ఎలో ఉంది. వాళ్ళు ఒక్కళ్ళే దిగాలి, వాళ్ళు ఒక్కళ్ళే సాల్వ్ చేసుకోవాలి ఆ ప్రాబ్లమ్ని. చివరికి మనం ఇంకో 2వ బండి ఉంది కదా, ఆ 2వ బండితో లాగితే ఎమ్మటే వచ్చేసింది బైక్ బండి, సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయాం. చుట్టూతా లైన్స్ ఉన్నాయి, ఇప్పుడు హైనాస్ ఉన్నాయి, లెపర్డ్ ఉంది, చీటా కూడా ఉన్నాయండి, జాగ్రత్తగా ఉండాలి. అది రాత్రి బండి ఇరుక్కుపోయింది మీరు చూసారు కదండి, అది తర్వాత లాక్కొచ్చేసారు, 1 గంట సేపు పట్టింది అంతే. తర్వాత 2వ బండి గట్టిగా పుల్ చేసి వచ్చేసింది. తర్వాత ఇంటికి వచ్చాము, భోజనం చేసాము, తర్వాత రెస్ట్ తీసుకున్నారండి. మార్నింగ్ ఇప్పుడు 5 అయింది, రెడీ అయ్యాం 5:30 కల్లా పార్క్ లోపలికి వెళ్ళడానికి. మాసాయి మారా నేను లాస్ట్ టైం అంతా యానిమల్స్ లైన్ చూసుకున్నాం కదా, అట్లాగే చలి అయితే చాలా చాలా ఎక్కువగా ఉందండి. ఇక్కడ 16 డిగ్రీస్ ఉంది, బాగా చలి పడుతుంది. వాళ్ళ మంచి యానిమల్స్ చూద్దాం అన్నీ, కానీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు తెలుసు చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా వెళ్ళి నేషనల్ పార్క్ విజిట్ చేయమని గొడవ చేశారు. నేనేమో ఎందుకులే వెళ్ళటం అని అన్నట్టుగా అనుకున్నాను, కానీ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఒకసారి తప్పకుండా నేషనల్ పార్క్ అయితే వచ్చి చూడాలండి, చాలా చాలా బాగుంటుంది. ఆ చిన్న చిన్న చినుకులు అడ్డు వస్తున్నాయి చూసారా, అదంతా మంచు అండి, మంచు పడుతుంది. ఇప్పుడు ఫారెస్ట్లో ఉన్న మొత్తం క్యాంప్. ఇప్పుడు రెడీ అయ్యి బయటకు వచ్చాను. చూస్తున్నారు ఇవన్నీ మొత్తం ఇక్కడంతా వస్తాయంట లైన్స్, హైనాస్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి పర్సన్ వస్తున్నారు, ఎందుకంటే నేను సింగిల్గా వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళ హెల్ప్ లేకుండా చాలా డేంజర్. గుడ్ మార్నింగ్. ఎస్, నో ప్రాబ్లం. Merry Christmas. Merry Christmas. It's a Hiram Loram. So Loram. Hiram. మొత్తం కెమెరాస్ అంతా రెడీ చేసుకున్నారండి. ఉషా మేము వచ్చి ఇప్పుడే మేము వెళ్తున్నాం, మార్నింగ్ 5 అయింది టైమ్. ఫారెస్ట్ లోకి వెళ్తున్నాం ఇక, మాసాయి మారా. బాయ్. మొత్తం 2 వెహికల్స్లో వెళ్తున్నాం అండి. ఫస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ మనాల్లో వచ్చి కెమెరాస్ రెడీ చేసుకుంటున్నారు. Usha ma'am, what is the river name? Talik. Okay. ఇక్కడ చూస్తున్నారు కదా హైనా క్రాస్ చేస్తుంది. See, good. It made it look so easy. Easy, easy for them. But flow. See, there are hyenas everywhere. Everywhere? They don't know. Yes. వీడియో పెద్దగా ఉండడం వల్ల కట్ చేశానండి. మా కంటిన్యూషన్ పార్ట్స్ త్వరలోనే మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.